ప్రైవేట్ కప్పగించాలనే కేంద్రం యోచనపై కార్మికులు బగ్గుమంటున్నారు. తెలంగాణకు ఆయువు పట్టుగా ఉన్న సింగరేణి ఉసురు తీసే ఊరుకునేది లేదని హెచ్చరిస్తున్నారు. లాభాల్లో ఉన్న సంస్థను నిర్వీర్యం చేస్తే సహించబోమని వారు స్పష్టం చేస్తున్నారు. ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటన సందర్భంగా సింగరేణి సెగ తగిలేలా సింగరేణి వ్యాప్తంగా మహాధర్నాకు కార్మికులు కార్మిక సంఘం నేతలు సిద్ధమయ్యారు. సింగరేణి సంస్థను ప్రైవేటీకరణ చేసే అంశంపై బొగ్గు బ్లాక్లను వేలం వేసే విషయమై ప్రధాని మోదీ స్పష్టమైన వైఖరి తెలియజేసే వరకు తెలంగాణ ప్రభుత్వం ఆందోళన చేపడుతుందని బీఆర్ఎస్ నేతలు స్పష్టం చేస్తున్నారు. సింగరేణిపై ప్రతి సందర్భంలోనూ విషం కక్కుతూ ప్రైవేటీకరణ చేసే దిశగా కేంద్రం ప్రయత్నిస్తోందని, సింగరేణి సంస్థకు చెందిన బొగ్గు బ్లాక్లను వేలం వేసేందుకు సిద్ధమవుతుందని, దీన్ని తిప్పికొట్టాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు. వందలాది కోట్ల రూపాయల లాభాల్లో కొనసాగుతూ కార్మికులకు 30% లాభాల వాట, ఇతర అన్ని వస్తువులు కల్పిస్తూ ముందుకు సాగుతున్న సంస్థను నిర్వీర్యం చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. సింగరేణికి చెందిన బొగ్గు బ్లాక్లను ప్రైవేట్కు అప్పగించే కుట్రలో భాగంగా ప్రతిసారి వేలం ప్రక్రియను చేపడుతున్న నరేంద్ర మోదీకి బుద్ధి చెప్పేలా అందరూ ఐక్యం కావాల్సిన అవసరం ఉందని సూచించారు. సీఎం కేసీఆర్ మంత్రి కేటీఆర్ సింగరేణి మహాధర్నాకు పిలుపునిచ్చారని, కార్మికులు బీఆర్ఎస్ శ్రేణులు ప్రజాప్రతినిధులు విజయవంతం చేయాలని కోరారు. కేంద్రం ప్రైవేటీకరణ చేయబోమని చెప్తూనే సింగరేణి బొగ్గు బావులను వేలం వేయాలని నిర్ణయం తీసుకోవడం ఏంటని ప్రశ్నించారు. ప్రైవేటీకరిస్తే ఎంతో మంది కార్మికుల జీవితాలు బుగ్గిపాలవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. కార్మికుల పక్షాన పార్టీలకు అతీతంగా కేంద్రంపై పోరు చేయాలని పిలుపునిచ్చారు.